కొత్త సెక్రటేరియట్ నిర్మాణం మళ్లీ తెరపైకి వచ్చింది. రక్షణ శాఖ ఆధీనంలోని భూములను అప్పగించాలని చాలాసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు టీఆర్ఎస్ నేతలు. కర్ణాటక ప్రభుత్వం అడగగానే రక్షణ శాఖ భూములు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం మళ్లీ పెరేడ్ గ్రౌండ్ పై దృష్టి పెట్టింది ప్రభుత్వం. పెరేడ్ గ్రౌండ్ లో సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టాలని మొదటి నుంచి పట్టుదలతో ఉన్నారు సీఎం కేసీఆర్. నాలుగేళ్లుగా రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను అప్పగించాలని ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కోరుతున్నారు. అప్పట్లో సానుకూలంగా స్పందించిన కేంద్రం నిర్ణయం మాత్రం తీసుకోవడం లేదు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. విపక్షాల ఆరోపణలకు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఘాటుగానే సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ పాలనకు అనువుగా లేదని, కనీసం పార్కింగ్ సదుపాయం కూడా లేనందునే కొత్తది నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అప్పటి నుంచి కేంద్రంతో దీనిపై సంప్రదింపులు జరుపుతూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త సెక్రటేరియట్కు సంబంధించి డిజైన్లను కూడా సిద్ధం చేసింది ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో టీఆర్ఎస్ నేతలు మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రక్షణ శాఖ పరిధిలోని బైసన్ పోలో గ్రౌండ్ స్థలం విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే 2 రోజుల క్రితమే కర్ణాటక ప్రభుత్వానికి 210 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర నేతలు అలర్ట్ అయ్యారు. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలోనూ ప్రధాని మోడీతో బైసన్ గ్రౌండ్ స్థలంపై చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇరుకుగా ఉన్న సికింద్రాబాద్ కరీంనగర్ నేషనల్ హైవే విస్తరణ కోసం భూములివ్వాలని కోరారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందనుకున్న టైంలోనే కర్ణాటకలో రక్షణ భూములను ఆ రాష్ట్రానికి అప్పగించింది. దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో కాస్త ఘాటుగానే కేంద్రాన్ని ప్రశ్నించారు ఎంపీ జితేందర్ రెడ్డి. అటు టీఆర్ఎస్ ఎంపీలు కూడా ప్రధానిని కలిసి రక్షణ శాఖ భూములివ్వాలని విజ్ఞప్తి చేశారు. బైసన్ పోల్ ల్యాండ్కు బదులు జవహర్ నగర్ లో 560 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా రక్షణ మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం నుంచి రక్షణ శాఖ ఆధీనంలోని భూములను సాధించాలని టీఆర్ఎస్ ఎంపీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.